మెట్ట ప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభసాటిగా మారింది. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండటంతో నానాటికీ వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా ఉంది. అందుకే వీటి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. పండ్ల తోటల సాగులో రైతులంతా ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలను ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధిపరిచి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు షేడ్ నెట్ కింద బొప్పాయి నర్సరీ పెంచి మంచి లాభాలను పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటి తోటలకే పరిమితమైన బొప్పాయికి ఇంత ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా ఉండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఏ తోట అభివృద్ధి అయినా నాణ్యమైన జాతి మొక్కలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొదటి ఏడాదిలోనే ఏదైనా తప్పు జరిగితే ఆ తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు తోట దిగుబడి ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకునే పండ్ల తోటలను సాగు చేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావాల్సిన రకాలను అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. ఈ నర్సరీలో వచ్చేసి ఈ షెడ్కి అయ్యే ఖర్చు వచ్చేసి దగ్గర 4 లక్షలు 5 లక్షలు షెడ్ ఓన్లీ షెడ్ వేయడానికి ఖర్చు అవుతుంది. ఇది టెంపరీగా మేము వేసుకునే షెడ్ ఇది. అదేగిన గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా వస్తే 25 నుంచి 30 లక్షల రూపాయలు అవుతుంది. మాకంతసే పెట్టుకునే శక్తి లేదు కాబట్టి మేమేదో తాత్కాలికంగా 4 నుంచి 5 లక్షల లోపు షెడ్ ఖర్చు అవుతుంది. ఇదే రౌండపాలెం చెరువు నుండి మట్టి తోలుకొని ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలి దాన్ని ప్యాకెట్లలోకి నింపుతాం. నింపిన తర్వాత బెడ్డింగ్ వారీగా బెడ్లు పెడతాం. బెడ్లు పెట్టేసి దాని మీద మళ్ళీ దానికి విత్తనాలు తైవాన్ నుండి విత్తనాలు వస్తాయి. తైవాన్లో 787 నెంబరు ఒరిజినల్ అండి. దాన్ని కొట్టిన నెంబర్ లేదు ఇంకా. తైవాన్ రెడ్ లేడీ అది వచ్చేసి ఒక కిలో విత్తనం వచ్చేసి 4 లక్షల రూపాయలు 3,90,000 రూపాయలు పడుతుందండి ఒక కేజీ విత్తనం. అక్కడి నుంచి మేము ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము కొనుగోలు చేసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇక్కడ మొక్క పెంచి రైతులకు డెలివరీ చేస్తాం. మేము ముందు మట్టి తోలిన తర్వాత మట్టి దగ్గర నుంచి మళ్ళీ లేబర్ను పెట్టి విత్తనాలు బెడ్డింగ్ పెట్టడము దానికి జల్లి పోసి మట్టి విత్తనం జాగ్రత్తగా ఒక విత్తనం వచ్చేసి 7 రూపాయలు పడుతుంది. ఒక విత్తనం ఖరీదు 7 రూపాయలు పడుతుందండి. మా నర్సరీ ఒక ఖర్చు కాస్ట్ కూడా దగ్గర 4 నుంచి 5 లక్షలు 6 లక్షల రూపాయల దాకా ఖర్చు వస్తుంది. మొక్క 40 నుంచి 45 రోజుల తర్వాతనే మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఈ లోపల ఏమైనా తెగుళ్ళు అంటే ఏరుకుళ్ళు కానీ ఏరుకుళ్ళు కాండకుళ్ళు రెండు తెగుళ్ళు మాత్రమే దీనికి వస్తుంటాయి. దీనికి రెడామిల్ గోల్డ్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదంటే బ్లేటాక్స్ అని పొడి ఉంటుంది. ఆ పొడి కూడా దీనికి వాడుకోవచ్చు. ఏరుకుళ్ళు కానీ కాండకుళ్ళు కానీ రాకుండా నివారించగలుగుతుంది. తర్వాత పోతే 40 నుండి 45 రోజులు మొక్క పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఒక మొక్క వచ్చేసి 10 నుంచి 12 రూపాయలు పడుతుందండి. లేబర్ ఖర్చు అయితే దగ్గర 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. విత్తనం ఖరీదు 4 లక్షలు పడుతుందండి కేజీ కిలో. ప్యాకింగ్ విత్తనము షెడ్ ఖర్చు మొత్తం లెక్కేసుకుని దగ్గర కేజీకి వచ్చేసి 1.5 నుండి 2 లక్షల లోపు ఖర్చు వస్తుంది. ఒక కేజీకి వచ్చేసి 60,000 మొక్కలు వస్తాయి. ఒక 60,000 రూపాయలు ఒక కేజీ మీద 60,000 రూపాయలు మాకు మిగులుతాయండి. ఒక 4 లక్షల దాకా మొక్క పెంచాము. 4 లక్షల దాకా 5 లక్షల దాకా 3 లక్షల దాకా మిగులుతాయి మాకు. రైతులు ప్రధాన పొలంలో నాటే ముందులో ఒక ట్రాక్టర్ కానీ ఆటో కానీ తీసుకొచ్చుకుంటారు. దాని వాళ్ళకి కావాల్సిన కడికి వేసుకుంటారు. ఎక్కడైనా చావు నాట్లో ఒకటి కావాల్సి ఉంటే వాళ్ళు మళ్ళీ టమాటా బాక్సులు ఒక బాక్సులు తీసుకొచ్చుకొని బాక్సులు పెట్టుకొని తీసుకెళ్తుంటారు.